హలో వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బలహీనతను జయించడం అనే అంశం మీద మీ అందరితో నేను మాట్లాడాలనుకుంటున్నాను. మనం చూస్తే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ ఏదో ఒక బలహీనతతో బాధపడుతూనే ఉంటారు. ఆ బలహీనత ద్వారానే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించలేరు, కనీసం దేవుని యొక్క మందిరానికి కూడా సరిగ్గా పోలేరు. అయితే ఈరోజు దేవుడు ఆ బలహీనతలు అన్నిటి మీద మనకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అమెన్, హల్లెలూయా. మనం ముందుగా యోసేపు యొక్క జీవితాన్ని చూసినట్లయితే నిజంగా యోసేపు యాకోబు జీవితంలో పుట్టినవాడైనా, యాకోబు వంశపు వాడైనా, అప్పటి కాలంలో పుట్టిన వాడైనా యోసేపు ఇప్పటికీ ఈ జనరేషన్లో ఉన్న యవనస్తులకు కూడా నిజంగా ఎంతో స్ఫూర్తినిచ్చేవాడిగా ఉన్నాడు. మనం యోసేపు జీవితాన్ని చూస్తే పాపం ఎంతగా ప్రేరేపించినా, యోసేపునే పాపం ఎంతగా ప్రేరేపించినా కానీ ఆయన ఆ పాపానికి లొంగకోకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాడు. ఈరోజు కూడా మనము యోసేపు వలె దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో మనం కూడా ఆ పాపాన్ని జయించే విధంగా ఉంటాం. అసలు యోసేపు పాపాన్ని జయించడానికి, పాపం ప్రేరేపించినా యోసేపు చేయకుండా ఉండడానికి మనం చూసినట్లయితే, యోసేపు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆదికాండం 39:7-9 వరకు చదువుకుందాం. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడెవ్వడునూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్పక మరి దేనిని నాకు అప్పగింపకయుండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందినని తన యజమానుని భార్యతో అనెను. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, యోసేపు యజమానుని యొక్క భార్య యోసేపు దగ్గరికి వచ్చి తనతో శయించమని అడిగితే యోసేపు గుర్తుకొచ్చింది దేవుడు ఒక్కటే. అప్పటికి యోసేపు, మనం చూసినట్లయితే యోసేపు తన ఇంటి నుంచి బయటకు వచ్చేసాడండి. తనతో శయించమని తన యజమాని యొక్క భార్య అడిగినప్పుడు యోసేపు గుర్తుకొచ్చింది దేవుడు ఒక్కటే. నిజంగా ఇప్పుడు తన యజమాని యొక్క భార్య యోసేపు నల్ల అడిగినప్పుడు యోసేపుకు తన తండ్రి గుర్తుకు రాలేదు, తన అన్న వాళ్ళు గుర్తుకు రాలేదు, తన ఇల్లు గుర్తుకు రాలేదు, లేకపోతే తన యజమానుని యొక్క ఇంటిలో ఉన్న సేవకులు గుర్తుకు రాలేదు. కానీ యోసేపు గుర్తుకు వచ్చింది దేవుడు ఒక్కటే. అప్పటికి యోసేపు తన ఇంటి నుంచి వేరైపోయాడు. అంటే తన అన్న వాళ్ళ ద్వారా, అంటే యోసేపు తన అన్న వాళ్ళ ద్వారా తన ఇంటి నుంచి వేరొక దేశానికి అమ్మివేయబడ్డాడు. అంటే ఐగుప్తు దేశానికి ఎప్పుడైతే అమ్మివేయబడ్డాడో ఒక ఇంటిలో ఒక సేవకునిగా యోసేపు ఉన్నప్పుడు యూసేపు యొక్క మంచితనాన్ని చూసి, యూసేపుకు దేవుడు తోడైండుట చూసి తన యజమానుడు తన ఇల్లంతటి మీద యూసేపుకు అధికారాన్ని ఇచ్చాడు. అయితే ఆ సమయంలో యూసేపు మంచి యవ్వనంగా ఉన్నప్పుడు, యవ్వనపు సమయంలో యూసేపుని తనతో క్షయించమని తన యొక్క యజమానుని భార్య అడిగినప్పుడు యూసేపు అన్నమాట ఒకటే, నా దేవుని యొక్క కన్ను దృష్టికి ఇంత ఘోరమైన పాపం నేను ఎలా చేయగలనని. ఈరోజు కూడా వాక్యం వింటున్న మీరు చాలామంది యవ్వనస్తులలో ఈరోజు కూడా వారి యొక్క ఇల్లు దాటగానే మా యొక్క తల్లిదండ్రులు చూడట్లేదని చెప్పి చాలామంది యవనస్తులు వారి యొక్క ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తున్నారు. ఈరోజు నీ యొక్క తల్లి నిన్ను చూడకపోయినా, నీ తండ్రి నిన్ను చూడకపోయినా ప్రభు యేసు క్రీస్తు ఎల్లప్పుడూ మనల్ని గమనిస్తూనే ఉంటాడండి. నీ యొక్క తల్లికి నీ యొక్క తండ్రికి నువ్వు కనిపించకుండా ప్రపంచంలో ఏ దేశంలో అయినా నువ్వు దాక్కోవచ్చేమో, కనపడకుండా వారికి ఏ దేశంలో అయినా ఏ యొక్క స్థలంలో అయినా నువ్వు ఉండొచ్చేమో, కానీ ప్రభు యేసు క్రీస్తుకి కనపడుకోకుండా నువ్వు ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రిందే కానీ ఏ స్థలంలోనూ మనం దాక్కోలేము, ఆయన కనిపించకుండా ఏ స్థలంలోనూ మనము ఉండలేము. నా యోసేపుకు తెలుసు, నా తండ్రి నన్ను చూడకపోయినా, నా అన్న వాళ్ళు నన్ను చూడకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన కన్ను దృష్టికి ఇంత ఘోరమైన పాపాన్ని నేను చేయకూడదని యోసేపుకు తెలుసు. అందుకనే యోసేపుకు తెలుసు కాబట్టి అంతగా యోసేపు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి పాపం ఎంతగా వచ్చి ప్రేరేపించినా యోసేపు ఆ పాపానికి లొంగలేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్నాను, నువ్వు కూడా అపవాది నీ యొక్క ఫ్రెండ్స్ ద్వారానో, లేకపోతే ఒక అమ్మాయి ద్వారానో, ఒక అబ్బాయి ద్వారానో, లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ ద్వారానో ఏదో ఒక రీతిగా ఎవరో ఒకరి ద్వారా దేవునికి విరోధముగా పనిచేయాలని, దేవునికి అయిష్టమైన పనులు చేయాలని అపవాది నిన్ను ప్రేరేపించినప్పుడు నీవు ఆ సమయంలో నీకు దేవుని ఎందున్న భయభక్తులు నేను చూపగలుగుతున్నావా? పాపానికి లొంగి పాపం చేస్తున్నావా? దేవుడు ఒక్కటే కావాలనుకుంటున్నాడండి. ఈరోజు మీ యొక్క బలహీనతల నుంచి మీరు జయించాలన్నా, పాపం చేయకుండా మీరు నిలబడాలన్నా కానీ దేవుడు ఒక్కటే కోరుకుంటున్నాడు, దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలనుకుంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఎప్పుడైతే యోసేపు వాళ్ళు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తావో పాపం ప్రేరేపించినా నువ్వు చేయవు. ఈరోజు చాలామంది యవనస్తులు మేము ఇది చేయకూడదు అనుకుంటాం కానీ చేస్తున్నాం, మేము త్రాగకూడదు అనుకుంటున్నాం కానీ త్రాగుతున్నాం, మేము పాపం చేయకుండా ఉండాలని అనుకుంటున్నాం కానీ మేము పాపం చేస్తున్నామని అంటున్నారు. అలాంటి వారికి యోసేపు యొక్క జీవితం నిజంగా ఎంతో స్ఫూర్తినిస్తుందండి. యోసేపు వలె మనం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు
పాపం చేయకుండా మనము ఉండగలం. ఇక్కడ మనం చూస్తే పాపమే యోసేపును వచ్చి ప్రేరేపించిన, యోసేపు పాపానికి లొంగలేదు. కానీ ఈరోజు చాలామంది యవ్వనస్తులు, ఈ యొక్క జనరేషన్లోనే చాలామంది యవ్వనస్తులు వారే పాపం జోలికి వెళ్ళి పాపంలోకి లొంగిపోయి, పాపానికి లొంగిపోయి, పాపానికి బందీగా అయిపోయి ఆ పాపాన్ని విడవలేక ఆ బంధకాల నుంచి బయటికి రాలేక ఈరోజు ఎంతమంది యవ్వనస్తులు అండి బాధపడుతున్నారు. ఈరోజు ఎంతమంది యవ్వనస్తులు ఈ దేవునికి ఇంకా దూరం అయిపోతున్నారు. ఒక్కసారి మనం పాపంలోకి కట్టబడ్డాక అపవాది ఎక్కువగా మనల్ని ప్రేరేపించే మాటలు ఇలా ఇవే, ఇదిగో నువ్వు ఈ పాపం చేసావు, ఇదిగో నువ్వు ఇంత అపరాధం చేసావు. ఇక దేవుడు నీ యొక్క ప్రార్థనను ఆలకించడు. ఇక దేవుని నువ్వు ఆరాధించడానికి నువ్వు ఎంత మాత్రమో అర్హుడివి కాదు, అర్హురాలివి కాదు. ఇక దేవుని యొక్క ప్రార్థన ఆలకించడు. ఇక దేవుని మీద కోపడుతున్నాడు అనే యొక్క మోసపు మాటలతో చాలామందిని అపవాదిగాడు మోసపరుస్తుంటాడు. ఈరోజు నువ్వు కూడా అలాంటి ఆలోచనలతో ఆలోచిస్తూ ఉన్నావేమో. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నేను నిజంగా నీతో కోప్పడి ఉంటే, ఒకవేళ నాకు నిజంగా నీ మీద కోపం ఉంటే, ఒకవేళ నిజంగా నేను నీ యొక్క ప్రార్థన ఆలకించుకోకుండా ఉండేలాగైతే, నిన్ను తృణీకరించింటే ఈరోజు నువ్వు బ్రతకవు. ఈరోజు నువ్వు ఎంత మాత్రము ఊపిరి పీల్చుకో. ఇంత పాపం చేసి, ఇంత అపరాధం చేసి కూడా ఈరోజు నువ్వు ఇంకా బ్రతుకుతున్నావు అంటే దానికి రీజన్ ఏంటి తెలుసా? నీ యొక్క తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఎంత ప్రేమతో ప్రేమించుతున్నావు, ఈ రోజుకి అదే ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను దేవుడు మాట్లాడుతున్నాడని. నీ యొక్క బలహీనతలను చూసి నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు, కానీ దేవుడు మాత్రం ఆ బలహీనతల మీద నీకు బలాన్ని దయచేయాలని దేవుడు నిన్ను అక్కడే వెయిట్ చేస్తున్నాడు. ఇంకా నువ్వే దేవునికి దూరం అయ్యి, దేవుని ప్రార్థించక, ఆయన వాక్యాన్ని ధ్యానించక ఇంకా నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నాయేమో, కానీ దేవుడు మాత్రం ఆ యొక్క బలహీనతల మీదే నీకు బలాన్ని దయచేయాలని దేవుడు చూస్తున్నాడు. ఇంకా నీ యొక్క సమయాన్ని వేస్ట్ చేయొద్దు. నీ యొక్క బలహీనతలను చూసి ఇంకా దేవుడు నన్ను క్షమించడేమో అని ఇంకా నీ సమయాన్ని నువ్వు ఎంత మాత్రం వృధా చేసుకోకుండా దేవుని దగ్గరికి తిరుగు. నువ్వు అనుకుంటున్నావు ఈ యొక్క బలహీనత ద్వారా నువ్వు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు, ఈ యొక్క బలహీనత ద్వారా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా కనీసం మందిరానికి కూడా సరిగ్గా వెళ్ళలేకపోతున్నాయేమో, కానీ దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా, ఈ యొక్క బలహీనత కోసమే కదా నేను కలవరి శిలువలో ప్రాణం పెట్టింది. అవునండి, ఈరోజు నువ్వు ఏ బలహీనత కొరకైతే బాధపడుతున్నావు, ఏ బలహీనత కొరకైతే దేవునికి దూరంగా జీవిస్తున్నావు, దేవుడు అంటున్నాడు ఆ బలహీనత కోసమే నేను నీ కోసం ప్రాణం పెట్టింది. చూద్దాం వాక్యంలోనే, రోమిలకు రాసిన పత్రిక 4:20, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా. ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగింపబడ్డాడంట అండి. అపరాధానికి పాపానికి తేడా ఏంటంటే, తెలియకుండా చేయడం పాపం, తెలిసి తెలిసి చేయడం అపరాధం. అయితే దేవుడు ఈరోజు అంటున్నాడు ఆ అపరాధాలకు కూడా, నువ్వు తెలిసి తెలిసి చేసిన ఆ యొక్క పాపములకు కూడా ఈరోజు దేవుడు నీకు విడుదల కలగజేయాలనుకుంటున్నాడు. ఈరోజు నీ యొక్క బలి, ఈరోజు నువ్వు ఈ పాపం చేసావను, ఈ అపరాధం చేసావను బాధపడుతూ ఇంకా ఎంతకాలం అపవాది యొక్క మోసపు మాటల ద్వారా ఇంకా ఎంతకాలం దేవుని దగ్గరికి రాకుండా నీ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు ఆ అపరాధం కోసమే, ఆ బలహీనత కోసమే నేను నీకోసం ప్రాణం పెట్టాను, నేను నీకోసం రక్తం కాచి నీకోసం ప్రాణం పెట్టాను, ఇంకా నా దగ్గర నుంచి నువ్వు దూరంగా ఉండకని దేవుడు చెప్తున్నాడండి. మనం చూసినట్లయితే దేవుడు అంట మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన లేపబడ్డాడంట. నిజమే కదా, ఆయన మనల్ని ఆయన మనం పాపాలు చేశామని చెప్పి ఆయన అప్పగింపబడ్డాడు. ఈరోజు ఆ పాపం నిమిత్తం కోసమే నువ్వు దేవునికి దూరంగా అయిపోతే అర్థం ఉండదండి. నిజంగా దేవుడు అంటున్నాడు అవును, నిజంగా మనం ఇంకా పాపిగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఈరోజు నువ్వు పాపంలో ఉన్నావేమో, ఈరోజు నువ్వు అపరాధం చేసావేమో, ఈరోజు ఒక బలహీనత ద్వారా నువ్వు బాధపడుతున్నావేమో, అయితే దేవుడు అంటున్నాడు దేవుడు నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, దేవుడిని నిన్ను ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అవునండి, నువ్వు ఇంకా నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకు. నువ్వు బలహీనతలు ఉన్నావు కరెక్టే, కానీ ఆ బలహీనతలను చూసి ఇంకా ఎంతకాలం దేవునికి దూరంగా అయిపోతావు? ఆ బలహీనతల్ని నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఒప్పుకుంటావో, దాన్ని విడిచిపెట్టాలని దేవుని దగ్గర సహాయం ఎప్పుడైతే అడుగుతావో, ఆ బలహీనతల మీద నీకు విజయాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రిందటే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడండి. 2000 సంవత్సరాల క్రిందటే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనం వాక్యానుసారంగా చూసినట్లయితే 1 కొరింథీ 6:9-11 చదువుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపుకుడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, అడంగితనము గల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారునైనను దేవుని రాజ్యమునకు వారసులు కారరు. దాని కింద వచనం మనం చూసినట్లయితే, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి.
హల్లెలూయా. దేవుడి యొక్క, చూడండి, దేవుని, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో. ఒకప్పుడు నీవు వ్యభిచారివే, ఒకప్పుడు నువ్వు దోచుకునేవాడివే, ఒకప్పుడు నువ్వు త్రాగుబోతువేగానే ఉండొచ్చేమో, ఒకప్పుడు నువ్వు విగ్రహారాధికురాలుగా విగ్రహారాధికుడిగానే ఉండొచ్చేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవుని యొక్క ఆత్మ యందును కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డామంట అండి. హల్లెలూయా. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇంకా నీవు నీవే పాపిగా అపరాధిగా దేవుని యొక్క స్వరం విను. దేవుని యొక్క వాక్యం నీతో ఏం మాట్లాడుతుందో దాని మీద గమనం ఉంచు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ యొక్క పాపముల విషయమై నువ్వు కడగబడ్డావు, నీ యొక్క పాపములు కడగబడ్డాయి, నీ యొక్క పాపములు క్షమింపబడ్డాయి. అయితే నువ్వు ఇంకా ఇంత మాత్రం పాపివి కాదు, కానీ నీతిమంతుడుగా తీర్చబడితివి. 2000 సంవత్సరాల క్రిందటే ఆయన సిలువ యొక్క యాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామండి. నిజమే, దేవుడు ఒక్కసారి మనల్ని నీతిమంతుడిగా తీర్పు తీర్చాక నువ్వు చచ్చేంత వరకు, దేవుడు రాకడ వచ్చేంత వరకు నువ్వు నీతిమంతుడివే, నీతిమంతుడు రాలివే, నువ్వు నీతిమంతుడివే, నీతిమంతుడు రాలి. దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడండి. మనం ఇంకా పాపిగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడంట. ఈరోజు నువ్వు పాపిగా ఉన్నావని నువ్వు నిన్ను నీవు ఒక గిల్టినెస్తో నువ్వు బాధపడుతున్నావేమో. నేను ఇదిగో ఇంత పాపం చేశాను, ఇంత ఇలా అపరాధం చేశాను, దేవునికి అయిష్టంగా నేను పాపం చేశాను, నువ్వు బాధపడుతున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు పాపిగా ఉన్నప్పుడే నేను నిన్ను ప్రేమించాను, అయితే ఆ పాపంలో నుంచి నిన్ను నీతిమంతునిగా తీర్చడానికి నేను సమర్థుడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈరోజు నువ్వు తెలిసి తెలిసే తప్పు చేయొచ్చు, ఈరోజు నువ్వు అపరాధాల మీద అపరాధాలు చేయొచ్చేమో. దేవుడు అంటున్నాడు, 2000 సంవత్సరాల క్రిందటే నేను నీతిమంతులుగా తీర్చబడ్డాను. మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మీ యొక్క తల్లి గర్భంలో మిమ్మల్ని రూపింపబడక మునిపే దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా ఈ యొక్క భూలోకంలోనికి వదిలేడండి, ఈ యొక్క భూలోకంలోనికి పంపాడు మిమ్మల్ని. నీతిమంతులుగా దేవుడు ఈ భూలోకంలోకి పంపాడు. నువ్వు నీతిమంతుడిగా ఉండి దేవుని గురించి తెలిసి ఆయన ప్రేమని ఎరిగి కూడా నువ్వు పాపం చేసావేమో, అయినా దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది. సామెతలు 24:16, నీతిమంతులు 7 మార్లు పడినను పైకి లేచునంట. హల్లెలూయా. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచును. అవునండి, ఈరోజు దేవుని తెలుసుకున్న నీవు, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా పిలువబడుతున్న నీవు పాపం చేసి ఉండొచ్చేమో, అపరాధం చేసి ఉండొచ్చేమో, బలహీనతలు నిన్ను చుట్టుముట్టి ఉండొచ్చేమో. దేవుడు అంటున్నాడు, నిన్ను ఆత్మీయతలో స్థిరపరచు వరకు నేను నిన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే మన యొక్క జీవితాలను ఆయన చేతిలో పెడతామో, ఆయన ఎంతో అద్భుతంగా, సుందరంగా, ఘనతంగా మనల్ని హెచ్చించడానికి, మనల్ని ఒక లోకంలో ఒక గొప్ప వ్యక్తిగా మనల్ని చూపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఈరోజు నిన్ను నువ్వు తీర్పు తీర్చుకోక, దేవుని వాక్యం విను. అపవాదిగాడు ఎక్కువగా మోసపుచ్చే యొక్క మాటలు, అపవాది యొక్క మాటల్ని వింటున్నావా? దేని యొక్క మాటలు వింటున్నావా? ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతావో, నువ్వు పాపం చేసినా కానీ నువ్వు ఆ పాపంలో ఎక్కువ జీవించవు. ఆమెన్, హల్లెలూయా. చూసినట్లయితే రోమిల్ రాసిన పత్రిక 6:11 అట్టువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మను మీరే ఎంచుకొనుడి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అటువలే అనగా దేవుని వలె, ప్రభువైన యేసు క్రీస్తుని వలె, ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో ఆయన రక్తం కార్చాడు, ఆ విధముగా మీరు కూడా, మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకండి దేవుడు మిమ్మల్ని మీరే ఎంచుకోమని చెప్తున్నాడు? దేవుని యొక్క వాక్యం ఎందుకు మిమ్మల్ని మీరే ఎంచుకున్నాడు? పాపం విషయమై మీరు మృతులు, దేవుని విషయమై మీరు సజీవులు అని ఎందుకు మిమ్మల్ని మీరే ఎంచుకోమని దేవుని యొక్క వాక్యం తెలివిస్తుంది? ఎందుకంటే అపవాది నిన్ను ఆత్మీయతలో పడివేయడానికి, ఆత్మీయతంగా ఎదగనీయకోకుండా అక్కడే ఆపేయడానికి ముందుగా అపవాది గాడి యొక్క ప్రయత్నాలు నీ మీదనే ఉంటాయి. ఒకళ్ళ ద్వారా, ఎవరో ద్వారానో వచ్చి నిన్ను పాపంలో పడేయాడు, కానీ ముందు అపవాది నీ యొక్క ఆలోచనల ద్వారా నిన్ను ఆ పాపంలో పడేయడానికి వాడు ముందుగా మన ఆలోచనలలో వాడు పనిచేస్తాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపము విషయమై మీరు మృతులు గాను, దేవుని విషయమై మీరు సజీవులు గాను మీరు మీరే ఎంచుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఇప్పటికీ ఇంకా అపవాది మీ యొక్క పాపంను గుర్తు చేస్తున్నాడేమో, అయితే ఈ యొక్క వాక్యాన్ని మీరు ఎప్పుడైతే వాడుతారో, ఈ యొక్క వాక్యాన్ని మీరే ఎప్పుడైతే పలుకుతారో,
ఆ యొక్క పాపం మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అవును, మీ అపవాది మీకు గతంలో చేసిన యొక్క పాపములన్నీ గుర్తు చేసినప్పుడు ఇది ఒక్క వాగ్దానం పలకండి. పాపము విషయమై నేను దేవుని వలె మృతుడినైతిని, అలానే దేవుని విషయమై సజీవుడినైతిని అని ఎప్పుడైతే మనం ఇలా పలుకుతామో, ధైర్యంతో విశ్వాసంతో అధికారంతో మనం ఎప్పుడైతే పలుకుతామో, ఆ పాపపు యొక్క ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెట్టవు. ఆ పాపపు యొక్క ఆలోచనలు మళ్ళీ మనల్ని పాప యొక్క జీవితంలోనికి తీసుకువెళ్ళకోకుండా ఉంటాయి. అవును, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని మీరే ఎంచుకోండి, మిమ్మల్ని మీరే. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలోనే ఉన్నాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి బయటికి రావాలి అని అంటే పరిశుద్ధాత్మని యొక్క ఆలోచనలు, పరిశుద్ధాత్మని యొక్క మాటలు మనలో నుంచి బయటికి రావాలి అంటే ముందుగా మన యొక్క జీవితాలను దేవునికి సమర్పించుకోవాలండి. ఆయన ప్రార్థన యందును వాక్యమందును మనం పట్టుదల కలిగి ఆయన సన్నిధిలో గడపాలి. మనకున్న రోజుల్లో ఎక్కువ సమయం దేవునితో గడపాలనే యొక్క ఆశ మనలో ఉండాలి. అపవాది పడివేయడానికి, పాపంలోనికి, పాపపు యొక్క జీవితంలోనికి మనల్ని తీసుకువెళ్ళడానికి అపవాది ముందుగా మన ద్వారానే వాడు పనిచేస్తాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు సజీవులు, దేవుని విషయమై సజీవులు. దేవుని విషయమై సజీవులు అంటే దేవుని విషయమే అంటే దేవుని యొక్క క్రియల విషయమై, దేవుని యొక్క అద్భుతములు చేయు విషయములై, దేవుని యొక్క ప్రేమ విషయమై మీరు సజీవులు. ఇక పాపానికి మీకు ఎంత మాత్రమును సంబంధం లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఎవడైనా నువ్వు క్రీస్తు చేస్తున్నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తమును నూతనమాయను. సమస్తమును నూతనమాయను అంటే మీ యొక్క మాటలు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క మాట సమస్తమును నూతనపరుస్తాడు దేవుడు. అపవాది కాడు, కానీ అపవాది అంతవరకు రానియకుండా చేస్తున్నాడండి చాలామందిని, అంతవరకు రానియకుండానే చేసేస్తున్నాడు. అయితే సమస్తమును నూతనముగా అవునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే అది ఎప్పుడు, నువ్వు ఎప్పుడైతే క్రీస్తు యేసునందు నిలిచి ఉంటావో. కానీ అపవాదిగాడు నీతో ఏం మాట్లాడతాడో తెలుసా? అపవాదిగాడు నువ్వు ఒకవేళ క్రీస్తు యేసునందు నిలిచి ఉంటే నువ్వు మరీ పాపం చేస్తావేమో, నువ్వు మరీ పడిపోతావేమో ఆ యొక్క తలంపులతోనే మిమ్మల్ని ముందడుగు వేయనీయకుండా అపవాది చేస్తుంటాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు నా యందు నిలిచి ఉన్నప్పుడు పాతవి గతించును, సమస్తమును క్రొత్తవాగును, సమస్తమును క్రొత్తవాగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపవాది యొక్క స్వరాలను వినకండి, అపవాది యొక్క మాటలను వినేవారుగా ఇంకా ఎంత మాత్రమును మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. మీ యొక్క బలహీనతల్ని చూసి, మీరు చేసిన యొక్క పాపములు చూసి ఇంకా ఎంతకాలం దేవునికి అయిష్టులుగా బ్రతుకుతారు? ఇంకా ఎంతకాలం దేవుని యొక్క నామకార్థపు ఒక క్రైస్తవులుగా మీరు బ్రతుకుతారు? దేవుడు కావాలనుకుంటున్నది ఎంత తెలుసా? ఆయన వలె జీవించడం. మాకు క్రీస్తు తెలుసు, యేసు ప్రభు మాకు తెలుసు అని చెప్పుకుని తిరిగేవారిగా ఉంటే మాత్రం సరిపోదు. కానీ ఆయన కోరుకుంటుంది నేను క్రీస్తు వలె జీవిస్తున్నానని అని క్రీస్తు ప్రేమను చూపించేవారుగా ఆయన మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. ఈరోజు ఇంకా మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నారేమో, తప్పిపోయిన కుమారుని వలె మీ యొక్క సమయాన్ని మీరు వృధా చేసుకుంటున్నారేమో. తప్పిపోయిన కుమారుడు కూడా ఈ లోకపు యొక్క ఆశయాల్ని చూసి ఈ లోకంలోనికి తండ్రి దగ్గర నుంచి వేరే ఈ లోకంలోనికి వెళ్ళాడు. ఈ లోకపు యొక్క ఆశయాల కోసం తన దగ్గర ఉన్న ధనాన్ని, తన యొక్క దగ్గర ఉన్న డబ్బును అంతా వ్యర్థంగా ఖర్చు పెట్టాడు. అయితే ఆ యొక్క లోకంలో నుంచి వచ్చే ఆశలు, లోకంలో నుంచి వచ్చే సంతోషం ఎప్పుడైతే తాత్కాలికమైనది అనేది ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నాడో, ఎప్పుడైతే ఆయన దగ్గర ఉన్న యొక్క డబ్బు అయిపోయిందో, ఎవ్వరూ ఆయన దగ్గర రాలేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఈ లోకపు ఆశలు శాశ్వతం కాదు, తాత్కాలికమైన అని ఆయన తెలుసుకున్నప్పుడు, అప్పుడు తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు, ఇక నా తండ్రి నన్ను క్షమించడేమో, ఇక నా తండ్రి నన్ను క్షమించడేమో, ఇక నా తండ్రి దగ్గర నాకు క్షమాపణ ఉండదేమో, నా తండ్రి వద్దన్నా కానీ నేను నా తండ్రి మాట వినకోకుండా ఈ లోకంలోనికి వచ్చి ఇప్పుడు ఓడిపోయిన వాడిగా ఉన్నాయి, ఇక నన్ను ఇంకా నా తండ్రి నన్ను క్షమించాడేమో అని ఆఖరికి పంది పొట్లు తినే స్టేజ్కి వచ్చాడండి తప్పిపోయిన కుమారుడు. ఈరోజు మీరు కూడా ఈ యొక్క లోకపు యొక్క ఆశయాన్ని చూసి మీ తండ్రికి వేరుగా అయిపోయారేమో, ఈ యొక్క లోకంలో ఉన్న సంతోషం కావాలనుకుని నువ్వు ఆరాటపడుతున్నావేమో. ఈరోజు త్రాగుతూ ఈరోజు నువ్వు ఆనందంగా ఉండొచ్చు, వ్యభిచరిస్తూ ఈరోజు నువ్వు ఆనందంగా ఉండొచ్చు, విగ్రహారాధన చేస్తూ ఈరోజు నువ్వు ఆనందంగా ఉండొచ్చు. కానీ ఒక రోజు వస్తుంది ఆ యొక్క లోకంలో నువ్వు అనుభవించిన ఆ యొక్క సంతోషం నేను విడిచి వెళ్ళిపోతుంది. తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితంలో కూడా ఇలానే జరిగినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఆ సమయంలో అనుకున్నాడు, ఇక నా తండ్రి నన్ను క్షమించడేమో. ఆఖరికి పంది పొడ్డు తినే స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు అనుకున్నాడు తప్పిపోయిన కుమారుడు, కనీసం నా తండ్రి ఇంటిలో పనివారికైనా మూడు పూటలు మంచి ఆహారం దొరుకుతుంది కదా, కనీసం నా తండ్రి ఇంటిలో పనివాడిగా ఉండడానికైనా నేను నా తండ్రి ఇంటికి వెళ్తానని కుమారుడు అనుకున్నప్పుడు, ఇంకా కుమారుడు ఇంటి దగ్గరికి కూడా రాలేదండి, కుమారుడు ఇంకా ఇంటి దగ్గరికి కూడా రాలేదు, ఇంకా అక్కడ దూరంగా వస్తున్నప్పుడే
తండ్రి చూసి పరిగెత్తుకుంటూ కుమారుని దగ్గరికి వెళ్ళి హత్తుకొని ముద్దాడాడండి. ఈరోజు కూడా నువ్వు కూడా అనుకుంటున్నావేమో, నా తండ్రి నన్ను క్షమించడు, ఇంత పాపం చేశాను, ఇంత అపరాధం చేశాడు, ఇంకా నా తండ్రి నన్ను క్షమించడని నువ్వు అనుకుంటున్నావేమో. ఎప్పుడైతే నువ్వు యొక్క దేవుని యొక్క సన్నిధిలో ప్రభు నా యొక్క పాపములు క్షమించాను, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో, క్షణాలలో దేవుని యొక్క నీ ఎదుట ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. క్షణాలలో ఆయన యొక్క రక్తాన్ని కుమ్మరించి నిన్ను క్షమించడానికి ఆయన నన్ను యొక్క బలహీనతల నుంచి కాపాడువాడు దేవుడు ఒక్కటే. Romans 8:26 సెలవిస్తుంది, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేస్తున్నాడు. అటువలే ఆత్మయు, ఆత్మయు అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. అటువలే పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును, ఈరోజు ఎప్పుడే నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలోనికి వచ్చి నీ యొక్క పాపములు క్షమించమని దేవుడిని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క బలహీనతల నుంచి విజయాన్ని ఇవ్వడానికి ఆయన నీకు సహాయకరంగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏ స్థితిలో ఉన్నాడు అదే స్థితిలోనే తండ్రి దగ్గరికి వచ్చాడండి. ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలోనే తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గర నుంచి లోకంలోనికి వెళ్ళేటప్పుడు డబ్బుతో, మంచి పేరుతో, మంచి బట్టలతో, మంచి హోదాతో వెళ్ళాడేమో, కానీ ఎప్పుడైతే లోకాశయాలలో పడిపోయి, లోకాశయాలలో ఓడిపోయి ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో, ఏమీ లేనివాడిగా వచ్చాడని, చినిగిపోయిన బట్టలతో వచ్చాడు. కానీ ఎప్పుడైతే కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడో, తండ్రి క్షణాలలో తన యొక్క జీవితాన్ని, తన యొక్క స్థితిని మార్చేశాడు. చినిగిపోయిన బట్టలేక ఎంత మాత్రము తన కుమారుని యొక్క ఒంటి మీద లేవు, నూతనమైన వస్త్రములు ధరింపజేశాడు, క్రొత్త చెప్పుల్ని ధరింపజేశాడు, బంగారపు ఉంగరాలను ఏళ్లకు త్రొడిగాడండి కుమారుడు యొక్క జీవితం. ఎప్పుడైతే కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడో, కుమారుని యొక్క జీవితం క్షణాలలో మార్చేశాడు తండ్రి. ఈరోజు కూడా నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ స్థితిలోనే దేవుని దగ్గర రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏమీ లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, దరిద్రపు స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఒక పాపపు స్థితిలో, జ్ఞానం లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు అదే స్థితిలో నువ్వు ఎప్పుడైతే నా దగ్గరికి వస్తావో, దేవుడు అంటున్నాడు నీ స్థితిని మార్చగలిగిన దేవుడును నేనే, నీ స్థితిని మార్చగలిగిన దేవుడును నేను. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క స్థితిలో, నువ్వు ఉన్న స్థితిలో దేవుని దగ్గరికి వస్తావో, దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా, జ్ఞానవంతుడిగా, బలవంతుడిగా, నీతిమంతుడిగా దేవుడు నిన్ను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు నువ్వు ఉన్న స్థితిలోనే నా దగ్గర రా, నువ్వు ఉన్న స్థితిలో నా దగ్గర రా, నీ స్థితులను మార్చగలిగింది నేను, నీ స్థితులను మార్చగలిగిన దేవుడు నేనొక్కటే అని దేవుడు చెప్తున్నాడండి. ఈరోజు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన యొక్క కలువరి సిలువలో ఆయన రక్తంలో ఒక బొట్టు చాలండి మన యొక్క పాపములను కడిగి వేయడానికి. కానీ ఎందుకు దేవుడు ఆ కలువరి సిలువలో తన రక్తాన్నంతా ధారించి చేశాడు, తన రక్తంనంతా కార్చాడు? ఆ కలువరి సిలువలో ఆఖరికి రక్తం పోయి నీరు బయటకు వచ్చిందంట. ఎందుకు అంత రక్తం కార్చాడు తెలుసా? ఎందుకంటే దేవుడు నేను అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవుడు కలిగి ఉన్న దాంట్లో ఏదో కొద్దిగా మనకి ఇవ్వాలని ఆయన అనుకోవట్లేదు, కానీ ఆయనకు కలిగిన సమస్తమును మనకు అర్పించేదండి. ఇంకా చెప్పాలంటే ఆయనకు కలిగిన మహిమనే ప్రేమతో, అదే మహిమనే ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అదే మహిమ, దేవునికి ఉన్న మహిమ ఎంతో తెలుసా? దేవుడు ఆ మహిమలు కొద్దిగా ఇవ్వలేదంట, కానీ ఆయనకు కలిగిన మహిమ అంతయు దేవుడు ఈరోజు నీకు నాకు అనుగ్రహించున్నాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే ఆ ప్రేమను ఇంకా అనుగ్రహించలేకున్నావేమో. ఈరోజు చాలామంది ఈ కరోనా వైరస్ ద్వారా చాలామంది అడుగుతున్నారు, నిజంగా మీ దేవుడు అంత ప్రేమిస్తే, నిజంగా మీ దేవుడే అంటూ ఉంటే ఎందుకు ఇంతమంది చనిపోవాలి అని చాలామంది అడుగుతున్నారు, చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే అలాంటి వారికి నేను చెప్తున్నాను, ఈరోజుకి నేను చెప్తున్నా, తల్లిదండ్రుల కంటే నా దేవుడు నిన్ను ఎంతగానో ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నా తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనకి మనం కావాలనుకుంటున్నాం కాబట్టి ఆ కల్వరి సిల్వలో తన రక్తాన్ని కార్చాడండి, ప్రాణం పెట్టాడండి. ఇంత చేశాక కూడా నువ్వు ఆయన ప్రేమను గ్రహించక ఈ లోకపు యొక్క ఆశలు తిరిగితే ఎవరిదయ్యా తప్పు? ఆయన మనకి ఎంత చేయాలో అంతా చేశాడు, కానీ మనమే ఆయన ప్రేమను గుర్తించట్లేదు. ఈ లోకపు యొక్క ఆశలో పడి నీ యొక్క ఇష్టానుసారంగా ఆయన మన కొరకు ఎంత చేయాలో అంత చేశాడు, కానీ మనమే ఆయన ప్రేమను గుర్తించట్లేదు. కానీ ఆయన మాత్రం ఆయన మాట మీదే ఆయన నిలబడ్డాడు, ఆయన మాట మీద ఆయన నిలబడ్డాడు. నన్ను నమ్ము వారికి, నన్ను ఎరిగిన వానికి, నా చిత్తానుసారంగా, నా వాక్యానుసారంగా బ్రతుకు వాని యొక్క గుడ్డారమునకు ఏ యొక్క తెగులు సమీపించదు, ఏ అపాయము రాదని ఆయన వాగ్దానం చేశాడు. ఈరోజు అదే జరుగుతుంది. ఎంతోమందికి అధికారాలకు వచ్చిందండి కరోనా వైరస్, ఎంతోమందికి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకి వచ్చింది, ప్రిన్సెస్కి వచ్చింది, కెనడాలో ఉన్న పిఎం యొక్క వైఫ్కి వచ్చింది, కానీ దేవుని బిడ్డలకి రాలేదు, రాదు కూడా. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు,
ఏ తెగులును నీ యొక్క గుడారమునకు సమీపించదు, ఏ అపాయము నీకు రాదు. ఈరోజు నీ యొక్క బలహీనతల నుంచి నువ్వు బయటికి రావాలంటే రెండే రెండు నువ్వు కలిగి ఉండాలి. ఒకటి, ఆయన ప్రేమ నువ్వు ఎరిగిన వ్యక్తిగా ఉండాలి, ఆయన యొక్క ప్రేమను లోతుగా నువ్వు ఎరిగిన వాడిగా ఉండాలి. రెండు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించాలి. నిజంగా ఆయన యొక్క ప్రేమ నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఆయన ప్రేమ నువ్వు ఎప్పుడైతే ఎరిగి ఉంటావో, పాపం చేయడానికి కూడా నీకు మనసు రాదు. ఒకవేళ పాపం చేసావా, ఆ పాపంలో కూడా నువ్వు ఎక్కువ రోజులు జీవించావు. అంత మధురమైన ప్రేమ అండి ఎస్ఐ ఇది. ఆయన ప్రేమను గుర్తిద్దాం, ఆయన ప్రేమను అడుగుద్దాం, ఆయన యొక్క ప్రేమ మన యొక్క హృదయంలో కుమ్మరించులాగా మనం ఆయన్ని వేడుకుందాం. ఇంకా నీ యొక్క సమయాన్ని వృధా చేయకు. ఈరోజు దీనికంటే భయంకరమైన తెగులు రాబోతున్నాయి. మనం అంత్య దినాలలో మనం ఉన్నామండి, మనం అంత్య దినాలలో మనం ఉన్నాం. దీనికంటే భయంకరమైన తెగుళ్ళు ఇంకా ఈ భూలోకంలోనికి రాబోతున్నాయి. అయితే ఆ తెగులన్నిటి నుంచి మనం రక్షింపబడాలంటే ఆయన ప్రేమ కలిగి మనము జీవించాలి. ఈ భూలోకంలో నీ ద్వారా తన యొక్క స్వరూపాన్ని ప్రజలకు చూపించాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్క శోధనలన్నింటినీ మనం జయించాలండి. ఆయన యొక్క చిత్తం మనకు ఉండాలి, ఆయన యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలండి, ఆయన యొక్క తోడు నీడ మనకు ఉండాలి. ఈరోజు నీ యొక్క బలహీనతలతో నువ్వు ఇంకా నీ సమయాన్ని వృధా చేయకు. నీ యొక్క బలహీనతల్ని చూసి ఇంకా దేవునికి దూరంగా బ్రతకకు. ఆ బలహీనతల మీద దేవుడు నీకు బలాన్ని దయచేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనమందరము కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషాలు దేవుణ్ణి ప్రార్థించుకుందాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించండి. దేవుని వేడుకోండి. ఇంకా నువ్వు బలహీనతలతో బాధపడుతున్నావేమో, ఇంకా నీ యొక్క బలహీనతలతో నువ్వు బాధపడుతున్నావేమో, దేవుని అడుగు, ప్రభువా నేను నా యొక్క నేను చేసిన నా యొక్క పాపములను నేను నీ యొక్క సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించమని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో, పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క బలహీనతలను చూసి సహాయకుడు. ఆయన నిన్ను యొక్క నీ యొక్క బలహీనతల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం అడుగుదామండి, అడుగుదాం. ఏ ఒక్కరు మనంగా ఉండదు, ప్రతి ఒక్కరు ప్రార్థించండి. పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, ఏసయ్యా మీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు ప్రభువా. అద్భుతములు చేయవాడా, మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు తెలుపుకుంటున్నాం ప్రభువా తండ్రి. అయ్యా, ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో నా ప్రభువా అయ్యా మీరు ఒక గొప్ప కార్యములు చేయమని కోరుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ యొక్క వాక్యం వింటున్న వారి యొక్క జీవితాలలో ఇంకా ఎవరైనా వారి యొక్క బలహీనతల ద్వారా వాళ్ళు బాధపడుతున్నారు, వారి యొక్క బలహీనతలు వారు జయించలేకపోతున్నారేమో, పరిశుద్ధాత్మ దేవుడా మీ యొక్క బిడ్డల యొక్క దగ్గరికి మీరు రండి ప్రభువా. అయ్యా, వారి యొక్క ప్రతి ఒక్క బలహీనతలో వారికి విజయం వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. మీరే సహాయం దయచేయండి, కృప చూపించండి. అయ్యా, అంతేకాదు ప్రభువా, ఈ యొక్క వాక్యం విని ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో యోసేపు వలె నీ ఎందుకు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరు జీవించుదురుగాక. హల్లెలూయా. మీ ఎందుకు భయభక్తులు కలిగి మీ యొక్క ప్రేమను ఎరిగిన ప్రభువా, ఈ యొక్క లోకంలో మీ యొక్క ప్రేమను చాటే వారికి మేము ఉండుదుముగాక. హల్లెలూయా. మీరే సహాయం దయచేయండి ప్రభువా, మీరే కృప చూపించండి. అయ్యా నైనా, మా ద్వారా మీరే గొప్ప మహిమను నైనా మీరే గొప్ప మహిమను పొందుకోమని కోరుకుంటున్నాం ప్రభువా. అవును ప్రభువా, ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడడం మమ్మల్ని బలపరిచినందుకు మీకే వేలాది వందనాలు, స్తుతులు, సూత్రాలు తెలుపుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ యొక్క వాక్యం ఏంటంటే ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఇక ఎంత మాత్రమును వారి యొక్క ఆత్మీయతలు వారి పడిపోకుండా అయ్యా వారిని స్థిరపరచమని కోరుకుంటున్నాం ప్రభువా. ఆత్మీయత జీవితంలో వారు స్థిరపరచబడుదురుగాక. హల్లెలూయా. మీకే వేలాది వందనాలు, స్తుతులు, సూత్రాలు తెలుపుకుంటూ ఈ యొక్క ప్రార్థన చేసే పరిశుద్ధమైన నామంలో పెట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడినట్టయితే దేవుని మహిమపరచండి. అలానే మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు క్రింద స్క్రోల్ చేయబడుతున్న ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ కొరకు మేము ఏ సమయంలో అయినా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం.